బిజినపల్లి మండలం పోలేపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ పరిధిలో ఇంటింటి ప్రచారం భారీ ఎత్తున కొనసాగించారు. పోలేపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రెసిడెంట్ ఆకుల వెంకటరెడ్డి, ఎం మహేందర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జి శ్రీశైలం, నరసింహ, మాజీ సర్పంచ్ మల్లేష్ యాదవ సంఘం అధ్యక్షులు టి రాజేందర్ రెడ్డి, పి శివ యూత్ ప్రెసిడెంట్, గ్రామ యువకులు, పెద్దలు, మహిళలు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. 4000 రూపాయలు పెన్షన్ గత 10 ఏళ్ళ నుండి ఇవ్వకూడదా? రుణమాఫీ చేస్తే, రుణమాఫీ చేస్తే ఓన్లీ టీఆర్ఎస్ ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు ఆయన ఉన్నాడు కదా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పరిగణలోకి తీసుకొని ఆయన ప్రవేశపెట్టేది ఏంది? ఆయన ముందే ప్రవేశపెట్టేది, ముందే అమల్లోకి చేయొచ్చు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే హామీలు డూప్లికేట్ అంటున్నాడు. అదే కథ గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి సీఎం అయిన తొలి సంతకం రుణమాఫీ చేసింది, 100,000 రూపాయలు మాఫీ, బకాయిలు కరెంటు బకాయిలు మొత్తం మాఫీ, మాఫీ ఆనలకు మళ్ళీ 5,000 మళ్ళా ఇచ్చారు. ఇంద్రమ్మ ఇండ్ల మీద మా ఊళ్ళో 284 ఇండ్లు మేమిచ్చినాం. 50 సర్పంచ్ మాజీ మా గవర్నమెంట్ మేమిచ్చినాం. అది 10 ఏళ్ళ నుండి పేదోళ్ళు కాదా పల్లెటూరులో ఇండ్లు నీవు అప్లై చేసుకో. ఇప్పుడు కోడి పడ్డాక నీవు లీస్ట్ ఏదో ఎమ్మెల్యే ఇంట్లో జీరాక్స్ తీసుకొచ్చి కలెక్టర్ సమతం లేకుండా ఒక నెంబర్ లేకుండా దాని మీద ప్రొసీడింగ్ వాళ్ళకి వచ్చింది వీళ్ళకి వచ్చిందని పందికి ఊపి మధ్య పెట్టి ఓట్లు దండుకొని తిని కదా నీవు ఈ 10 సంవత్సరాల నుండి. ఈరోజు మనం పోలేపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ నరసింహన్న దగ్గర ఉన్నాం. అన్న, ఒకసారి ఆరు గ్యారంటీల గురించి మీరు ప్రజల్లోకి వెళ్తే ఏమంటా ఉన్నారు? నా పేరు నరసింహ, మాజీ సర్పంచ్ పోలేపల్లి. కాంగ్రెస్ విన అభిమానం చాలా ఉంది. ఆరు గ్యారంటీల విషయం ఏంటంటే, ఫస్ట్ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి విషయంలో 1,00,000 రూపాయలు తులం బంగారు, అదేవిధంగా సిలిండర్లకు 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వడం, తర్వాత 2,00,000 అత్యధికమంటే రైతులను మోసం చేసిన ప్రభుత్వం కాబట్టి దాని విషయంలో 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తుందని ఒకేసారి చేసిందని మన రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినందుకు గడప గడపన జనం అత్యధిక మెజార్టీతోన వస్తున్నారు. ఆ విషయాలు 2,500 తర్వాత ప్రతి నెలకు 2,500 మహిళలకు తిరిగి ఇదేది ఇది ఒకటి. తర్వాత ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కట్టిస్తుంది. తర్వాత నెక్స్ట్ 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రేషన్ కార్డులో 10 సంవత్సరాలు పుట్టిన పిల్లవాడింత వరకు రేషన్ కార్డులో ఒక్కరు కూడా నమోదు కాలేదు. అదే ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు సన్నబియ్యం ఇస్తా అంటున్నారు కదన్నా. అవును, ఇంతకుముందు కూడా ఇచ్చిండ్రు, ఇప్పుడు సన్న బియ్యం వస్తుందావా దొడ్డు బియ్యం వస్తున్నావా మీరే వచ్చి చెక్ చేసుకోండి ఒకసారి. మేము చెప్పడం కాదు, డీలర్షిప్ ఇక్కడనే ఉంది. సన్న బియ్యం ఇస్తామని చెప్తుండ్రు, అవి కూడా ముక్క బట్టి పురుగులు పట్టిపోతున్నవి, అవి తినలేక కుక్కలు కూడా తినలేవు ఆ బియ్యం. ఇది తర్వాత నెక్స్ట్ దళిత బంధాన్ని ఒకటి పెట్టింది. దళిత బంధాన్ని పెట్టి అందరి దగ్గర ఫామ్స్ ఫిల్అప్ చేసుకొని అందరికి ఇస్తాం తేంది తేంది అని చెప్పిండ్రు. అది దళిత అత్యధికం పెద్ద మోసం అంటే ఇదొకటి. బీసీ బంధులు ఏం చేసిండ్రు, ఎవరికి 2 ఇచ్చిండ్రు. అయితే అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు 100 మంది, ఆ పైసలే దీనికి సరిపోతున్నాయి. గవర్నమెంట్కి పోయిన పైసలే ఈ మీసేవల పడి తిరిగి కాలర్గా తిరిగి ఆ డబ్బే ఈరోజు ఇదే సరిపోతుంది. కానీ
ఇంత మోసం అంటే కేసీఆర్ కే దక్కుతుంది ఇది దాని వల్ల ఈ మోసాలకి వెళ్ళి ప్రజలు ఇసుకు చెంది 10 సంవత్సరాలు ఇసుకు చెంది ఈ కాని పోని మాటలు చెప్పి వాగ్దానాలు చేయకుండా ఉండి వాళ్ళ కుటుంబం ఒకటే బాగుపడ తప్ప ఈ ప్రజలు ఎవరు బాగుపడలేదు ఎవరు కూడా బాగుపడలేదు అందుకొరకని పెన్షన్ల విషయంలో వస్తే నిరంతర ప్రక్రియను ఏడవ నిరంతర ప్రక్రియ ఒక భర్త చచ్చిపోతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా పెన్షన్ వస్తలేదు అది వాళ్ళు చేతగాక నానోమలు పడిపోతుంది నెక్స్ట్ ఇంకా ఇండ్లు ఏంది డబుల్ బెడ్రూమ్లు అంటే ఆ డబుల్ బెడ్రూమ్ మాత్రం ఎక్కడ కట్టిండో ప్రజల కంటికి కానొస్తలేదు కేసీఆర్ కంటికి ఒకటే వాళ్ళ బెడ్ కానీ వస్తుంది తర్వాత ఫామ్ హౌస్ కానీ వస్తుంది పార్టీ ఆఫీస్ కానీ ఇంకోటేనా మొన్న ఇల్లు కూడా శాంక్షన్ చేశారు కదా మీ ఊరికి ఎన్ని ఇండ్లు వచ్చినాయి అయితే 12 అని ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఎలక్షన్ కోడ్ వల్ల 10 సంవత్సరాలు కూడా టైం సరిపోలే వాళ్ళకి వాళ్ళకి టైం సరిపోతే జ్ఞాపకం రాలి ఎలక్షన్ వస్తుందనే ఉద్దేశంతో అవి 11 ఇచ్చారు దాంట్లో ఎంత ఇచ్చారు ఎస్సీలకు ఒక్కటే ఇచ్చారు అది ఒకటే కానీ వస్తుంది ఎవరు కానీ వస్తలేదు ఆ బీసీలో కూడా ఎంత చేస్తారు టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంబడి ఉన్న వాళ్ళకే ఉంది వాస్తవంగా గుర్చె ఉన్న వాళ్ళకు మాత్రం లేదు వాళ్ళు ఎక్కడ చూసుకోండి గుర్చె ఉన్న వాళ్ళకు ఒక్క పేరు లేదు గుర్చె నివసించిన కమిటీలో 10 సంవత్సరాలుగా నివసించిన వాళ్ళకు మాత్రం లేదు ఓన్లీ మాత్రం కార్యకర్తలకు మాత్రం ఉప సర్పంచులకు వాళ్ళకు మాత్రమే ఇల్లు శాంక్షన్ అయ్యి కష్టపడి కూలి చేసుకున్న వాళ్ళకి మాత్రం గుర్చె కవర్ గుర్చె అంటే శుభకట గుర్చె కవర్ ఆడుకున్న వాళ్ళకి ఒక్కరు కూడా ఇల్లు లేదు ఆ డమ్మి ఒకటి డమ్మీ లిస్ట్ తీసుకొచ్చి ఇంటింటికి చూపించారు అది ప్రొసీడింగ్ నెంబర్ లేదు ఆయన ఎలక్షన్లో ముందు అమలు కానిటువంటి హామీలు దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు 3 ఎకరాల భూమి లేదు ప్రతి కుటుంబానికి ఇంటికో ఉద్యోగం అన్నాడు అది లేదా సబ్సిడీ రుణాలు సబ్సిడీ విత్తనాలు అవన్నీ బంద్ చేసి ఎకరకు 10,000 వేసుకున్నాడు దాంతో కోటాను కోట్ల రూపాయలు దండుకుంటున్నాడు చాలా యాభై చెప్తే ఈ 10 సంవత్సరాల్లో చేయనటువంటి అమలు ఈ ఎలక్షన్ ముందు ఏవేవో మేనిఫెస్టోలో కనబరిచి అన్ని ఆయన అబద్ధాలను మేము నమ్మలేము అని అంటున్నారు మాకు మంచి బ్రహ్మరథం పడుతున్నారు కాంగ్రెస్కు ఈ ఊరు నుంచి 65% కాంగ్రెస్కు లీడింగ్ ఇస్తుంది గిరిజన బంద్ అన్నాడు గిరిజన బంద్ అని కూడా ఇప్పటికి గిరిజన బంధు లేనేలేదు తాండాలకు అంటే తాండాలకు గ్రామ పంచాయతీ చేసి ఇప్పటికి రెవెన్యూ గ్రామ పంచాయతీ చేయలేదు వాళ్ళ దానికి వాళ్ళ సులభం కోసం చేసుకున్నారు తప్ప తాండాలకు ఊర్లకు విడగొట్టి అంటే వాళ్ళు వేరే ఉంటే మా దగ్గరికి వస్తారు అనే దా భావంతో చేస్తున్నాడు కేసీఆర్ కేసీఆర్ పాలన కట్టలేదు ఈరోజు మా ఊర్లో ఇంద్రమ్మ గ్రామం అయినప్పుడు ఇండ్లు వచ్చినాయి పెన్షన్లు వచ్చినాయి ఆ తర్వాత ఈ 10 సంవత్సరాల వరకు ఏమి రాలేదు అంటే కేసీఆర్ ప్రభు కేసీఆర్ ఏమంటున్నారంటే మేము తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పరిచిన తర్వాతనే వాళ్ళకు అనేక నిధులు ఇచ్చాము తాండాలు చాలా అభివృద్ధి చెందినాయని అంటున్నారు ఇప్పటికీ గ్రామ పంచాయతీ బిల్డింగ్లకు శాంక్షన్ కాలేదు తాండాలకు గ్రామ పంచాయతీ రెవెన్యూ గ్రామ పంచాయతీ రాలేదు రెవెన్యూ గ్రామ పంచాయతీ గుర్తించి దాని శివారు ఏర్పాటు చేసి దాని డబ్బులు దానికి వేస్తేనే గ్రామ పంచాయతీ బాగుపడుతుంది అది లేదు ఇప్పటికీ అట్లా ఉంది కాబట్టి తాండాలను చేసి ఏం లేదు తాండాలకు అభివృద్ధి పూర్తిగా ఏదంటే విభజించి పరిపాలన తప్ప ఏం లేదు గ్రామాలను ఊర్లను విడగొట్టి మీరు ఊర్లకు రావద్దు మీరు తాండాలకు రావద్దు అని అది తప్ప కేసీఆర్ అదే పాలన వివక్ష అంతే మనం బిజినపల్లి మండలం పోలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడప ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది గడప గడప ఈ 6 గ్యారంటీలను తీసుకెళ్లి ప్రజల ముందు వివరిస్తూ ఉంటే ప్రజల్లో స్పందన ఎలా ఉంది ప్రజలు ఏమంటున్నారు నెక్స్ట్ కాంగ్రెస్కి ఓటేస్తామంటున్నారా టీఆర్ఎస్కి ఓటేస్తామంటున్నారా ఒకసారి మనం డైరెక్ట్గా గ్రామ ప్రజలనే అడిగి తెలుసుకుందాం డైరెక్ట్ ఇక్కడ మన దగ్గర మహేందర్ ఉన్నాడు అన్న చెప్పండి ఈ 6 గ్యారంటీలను తీసుకెళ్ళి మీరు ప్రజల్లోకి వివరిస్తూ ఉంటే ప్రజల స్పందన ఎలా ఉంది బ్రదర్ థ్యాంక్ యూ మా ఊరికి వచ్చినందుకు నా పేరు మహేందర్ పోలపల్లి గ్రామము కాంగ్రెస్ పార్టీ లీడర్ను నేను గడప గడపకు 6 గ్యారంటీలను తీసుకొని పోతున్న సందర్భంలో ప్రజల నుంచి చాలా బాగా రెస్పాండ్ ఉంది స్పందన ఉంది ఈసారి ఏది ఏమున్నా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఎంత ప్రలోభాలకు గురి చేసినా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాము కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకుంటామని చెప్పేసి గ్రాస్ లెవెల్ నుంచి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు కింద చిన్నపిల్లల కానుంచి ముసలుల వరకు కూడా కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ప్రజలున్నారు ఈసారి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది నాగర్ కర్నూల్లో డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి గారిని
భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించడానికి కంకణబద్ధులై ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజు మాత్రమే పేద ప్రజలకు సంక్షేమ పథకాలన్నీ కూడా అందిన సందర్భం ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వాల్లో కార్యకర్తలకు మాత్రమే ఆ పనులు ఇచ్చుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను కుదించినట్లుగా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి రావడం ఖాయమనే సంకేతాలు ప్రజల నుంచి వస్తూ ఉన్నాయి. ఈరోజు గుంపులు పట్టుకొని పోతూ ఉన్నారు, అది డబ్బుల కోసం పోతూ ఉన్నారు. అభిమానం మాత్రం చేయి మీదనే ఉంది, అభిమానం మాత్రం కాంగ్రెస్ మీదనే ఉంది. 3 సార్లు ఓడిపోయిన దామోదర్ రెడ్డి గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో చేసి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లోనే ఇక్కడ కమ్యూనిటీలు సార్ గారు ఇచ్చింది. ఒకటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఒకసారి ఎమ్మెల్సీగా ఉన్నాడు, 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీగా వచ్చాడు, కానీ ఒక్కసారి కూడా ఊర్లలో కూడా కనబడలేదు. ఆయన రాజకీయ లబ్ధి కోసానికి రాజకీయంలో ఉంటున్నాడని అంటున్నారు. అది పడరానులు గిట్టరానులు మాట్లాడవలసిన మాట. ఆయన అభివృద్ధిని గ్రామాల్లో వెళ్ళి చెప్తే తెలుస్తుంది. నేనే చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్, దానికి వాళ్ళ క్వశ్చన్కు నేనే సమాధానం చెప్తా ఉన్నా. మా ఊర్లో చిన్న ఊరు పల్లెటూరు, మాది 1300 ఓట్లున్నాయి మా కాడ. ఈ 1300 ఓట్లున్న కాడ మేము ఎప్పుడు కూడా ఆయనకి ఎమ్మెల్యే గెలిపించలే. నాగర్కర్నూల్లో ఆయన కోటేసింది కూడా లేదు. కానీ ఆయన మా ఊర్లో ఎస్సీ కమ్యూనిటీలు ఆయన్నే ఇచ్చారు, యూత్ బిల్డింగ్ ఆయన్నే ఇచ్చారు, డీలర్షిప్ ఆయన్నే ఇచ్చారు, అంగన్వాడీ నౌకర్ ఆయన్నే ఇచ్చారు, ఫీల్డ్ అసిస్టెంట్ ఆయన్నే ఇచ్చారు, వీధి లైట్లు ఆయన్నే ఇచ్చారు. ఆయన చేతిలో పదవులు లేకుండా మీకు ఎలా ఇచ్చాడు ఇవన్నీ? ఆయన జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు చేసిన పనులన్నీ కూడా. ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత వీధి దీపాలు ఇచ్చారు, ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత యూత్ బిల్డింగ్లు ఇచ్చారు, ఆయన ఎమ్మెల్సీగా అయిన తర్వాత సీసీ రోడ్లను ఇచ్చారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎక్కడ కూడా ప్రజల్ని ప్రలోభాలకు గురి చేయకుండా, భ్రమలో పెట్టకుండా ఆయన నుంచి అయ్యే పనిని సూటిగా నేటిగా కార్యకర్తకు అందించినటువంటి గొప్ప గుణం ఉన్నటువంటి లీడరు పూచుకొల్ల దామోదర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు. ఆయన మీద గెలుస్తున్నాడేమన్న అక్కసుతోటి, ఓడిపోతున్నామనే భయంతో చేస్తున్న ఆరోపణలే తప్ప ఆయన పట్ల ఎలాంటి మచ్చలేని నాయకుడు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబాన్ని గెలిపించడానికి కంకణబద్ధులై ఉన్నారని తెలియజేసుకుంటాను. ఇప్పుడు ఇంటింటికి తిరుగుతూ ఉంటే ప్రజలు ఏమంటారు, మహిళలు కానీ యువకులు కానీ? మేము డబ్బులు ఇస్తున్నందుకే పోతున్నాం తప్ప మా ఓటు మాత్రం రాజేశ్వరరెడ్డి గారికి అస్తమిన్నే ఉంటుంది. రాజేశ్వరరెడ్డి గారిని నాగర్కర్నూల్లో అత్యంత భారీ మెజార్టీతో గెలిపించడానికి మేము కంకణబద్ధులై ఉన్నాము. మీ పట్ల మేము విశ్వాసంగా ఉన్నాము. మమ్మల్ని మీరు నమ్మండి, ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ని తెస్తామని చెప్తా ఉన్నారు ప్రజలు. ఎంత మెజార్టీ ఇవ్వబోతున్నాం మీ ఊరు నుండి? మా ఊరు నుంచి మా 1300 ఓట్లు మావి, 200 ఓట్లు మేము మెజార్టీ ఇవ్వబోతున్నాం. ఈ ఊరు నుంచి 200 ఓట్లు పోలేపల్లి నుంచి 200 ఓట్లు మెజార్టీ ఇవ్వబోతా ఉన్నాం సార్. మెజార్టీ ఓట్లు 200 ఇవ్వబోతున్నాం సార్ గారికి.